డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం ఏప్రిల్ 6, 7, 8 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ ప్రజెంటెడ్ బై మీ, ఐఎమ్ వెంకటలక్ష్మి నారాయణ కుడుముల. దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది, ప్రపంచ బ్యాంకు గ్రూపు 17వ ప్రెసిడెంట్గా డేవిడ్ మాల్పాస్ను ఎన్నుకున్న ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు. సో ఇటీవల మనం చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తేదీన ఈ ప్రపంచ బ్యాంకు యొక్క ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచ బ్యాంకు యొక్క 13వ ప్రెసిడెంట్గా డేవిడ్ మాల్పాస్ని, అమెరికా దేశానికి చెందిన డేవిడ్ మాల్పాస్ని ఇటీవల ఈ ప్రపంచ బ్యాంకు యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రైట్. సో ప్రపంచ బ్యాంక్ని 1944వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క 13వ ప్రెసిడెంట్ అమెరికా దేశానికి చెందిన డేవిడ్ మాల్పాస్. ప్రపంచ బ్యాంక్ యొక్క మాజీ ప్రెసిడెంట్, ప్రపంచ బ్యాంక్ యొక్క 12వ ప్రెసిడెంట్ సౌత్ కొరియా దేశానికి చెందిన జిమ్ యాంగ్ కిమ్. ఇతను ఫిబ్రవరి 1వ తేదీన తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ఇతని ప్లేస్లో ఇప్పుడు ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క 13వ ప్రెసిడెంట్గా అమెరికా దేశానికి చెందిన డేవిడ్ మాల్పాస్ని ఇటీవల ఈ ప్రపంచ బ్యాంకు యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రపంచ బ్యాంకుని ఎప్పుడు స్థాపించారనేది కూడా ఇంపార్టెంట్. దీన్ని 1944వ సంవత్సరంలో స్థాపించారు. అలాగే ప్రపంచ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? డేవిడ్ మాల్పాస్. ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇతను ప్రపంచ బ్యాంకుకి 8వ ప్రెసిడెంట్, 13వ ప్రెసిడెంట్. ప్రపంచ బ్యాంక్ యొక్క మాజీ ప్రెసిడెంట్ ఎవరు? జిమ్ యాంగ్ కిమ్. ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? సౌత్ కొరియా దేశానికి చెందిన వ్యక్తి. ఇతను ప్రపంచ బ్యాంకుకి 8వ ప్రెసిడెంట్, 12వ ప్రెసిడెంట్. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 2019-20 నాస్కామ్కి చైర్మన్గా నియమితులైన కేశవ్ మురుగేష్. సో 2019-20 సంవత్సరానికి గాను ఈ నాస్కామ్ యొక్క చైర్మన్గా ఇటీవల కేశవ్ మురుగేష్ని నాస్కామ్ నియమించడం జరిగింది. సో నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. దీన్ని 1988 మార్చి 1వ తేదీన స్థాపించడం జరిగింది. ఈ నాస్కామ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంటుంది. నాస్కామ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంది. సో ఈ నాస్కామ్ యొక్క 2019-20 చైర్మన్గా ఇటీవల నియమితులైన వ్యక్తి కేశవ్ మురుగేష్. అలాగే దీని యొక్క మాజీ చైర్మన్ వచ్చేసి రిషద్ ప్రేమ్జీ. అలాగే ఈ నాస్కామ్ యొక్క 2019-20 వైస్ చైర్మన్గా ఇటీవల యుబి ప్రవీణ్ రావుని కూడా ఈ నాస్కామ్ నియమించడం జరిగింది. సో దీని యొక్క మాజీ వైస్ చైర్మన్ వచ్చేసి కేశవ్ ఆర్ మురుగేష్. అలాగే నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి దేవ్జానీ ఘోష్. నాస్కామ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఉంది. దీని యొక్క 2019-20 సంవత్సరానికి గాను చైర్మన్ కేశవ్ మురుగేష్. దీని యొక్క మాజీ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ. నాస్కామ్కి 2019-20 సంవత్సరానికి వైస్ చైర్మన్ యుబి ప్రవీణ్ రావు. దీని యొక్క మాజీ వైస్ చైర్మన్ కేశవ్ ఆర్ మురుగేష్. నాస్కామ్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? దేవ్జానీ ఘోష్. 2019-20 సంవత్సరానికి గాను భారతీయ పరిశ్రమల సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ యొక్క అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు విక్రమ్ కిర్లోస్కర్ స్వీకరించడం జరిగింది. 2019-20 సంవత్సరానికి గాను భారతీయ పరిశ్రమల సమాఖ్య యొక్క అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? విక్రమ్ కిర్లోస్కర్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, తెలుగులో భారతీయ పరిశ్రమల సమాఖ్య. సో దీన్ని 1895వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంటుంది. జోర్డాన్ దేశానికి తదుపరి భారత రాయబారిగా నియమించబడిన అన్వర్ హలీం. అన్వర్ హలీంని ఇటీవల జోర్డాన్ దేశానికి మన భారతదేశం యొక్క తదుపరి భారత రాయబారిగా మన భారతదేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి అయిన సుష్మా స్వరాజ్ నియమించడం జరిగింది. సో జోర్డాన్ అనేది ఈ మిడిల్ ఈస్ట్లో ఉండే ఒక కంట్రీ. సో దీని యొక్క రాజధాని అమాన్. జోర్డాన్ యొక్క కరెన్సీ జోర్డానియన్ దీనార్. అలాగే జోర్డాన్ దేశం యొక్క ప్రస్తుత చక్రవర్తి అబ్దుల్లా 2. అబ్దుల్లా 2 ఏ దేశం యొక్క ప్రస్తుత చక్రవర్తి? జోర్డాన్ దేశం యొక్క చక్రవర్తి. జోర్డాన్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఒమర్ రజాజ్. కెమెరూన్కు తదుపరి భారత హై కమిషనర్గా నియమితులైన రాకేష్ మల్హోత్రా. ఈ కెమెరూన్ దేశం అనేది ఇది సెంట్రల్ ఆఫ్రికాలో ఉండే ఒక దేశం. సో దీనికి తదుపరి భారత హై కమిషనర్గా ఇటీవల రాకేష్ మల్హోత్రాని నియమించడం జరిగింది. కెమెరూన్ దేశం యొక్క రాజధాని యౌండే.
అలాగే క్యామరన్ జేసిమ్ యొక్క కరెన్సీస్ వచ్చేసి సిఎఫ్ఏ ఫ్రాంక్, సెంట్రల్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్. ఇవి రెండు కూడా ఈ క్యామరన్ జేసిమ్ యొక్క కరెన్సీస్. క్యామరన్ జేసిమ్ ఏ ఖండంలో ఉంటుంది? ఇది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. సెంట్రల్ ఆఫ్రికాలో ఈ క్యామరన్ జేసిమ్ ఉంటుంది. ఈ క్యామరన్ జేసిమ్కి ఇటీవల భారత హై కమిషనర్గా ఎవరిని నియమించారు? రాకేష్ మల్హోత్రాని నియమించడం జరిగింది. ఫీఫా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ప్రఫుల్ పటేల్. సో మన భారతదేశానికి చెందిన ప్రఫుల్ పటేల్ మొట్టమొదటిసారిగా ఈ ఫీఫా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. సో ఇతను ఈ ఫీఫా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడిగా ఇప్పుడు గుర్తింపు పొందడం జరిగింది. ఫీఫా యొక్క ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఉంటుంది. ఈ ఫీఫా యొక్క ప్రస్తుత అధ్యక్షుడు జియాన్ని ఇన్ఫాంటినో. చాలా చాలా ఇంపార్టెంట్, ఫీఫా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఉంది. దీని యొక్క ప్రస్తుత అధ్యక్షుడు జియాన్ని ఇన్ఫాంటినో. అలాగే ఫీఫా వరల్డ్ కప్ని 22వ ఎడిషన్ని 2022వ సంవత్సరంలో ఖతార్ దేశంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఫీఫా 23వ ఎడిషన్, ఫీఫా వరల్డ్ కప్ 23వ ఎడిషన్ని 2026వ సంవత్సరంలో కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నిర్వహించడం జరుగుతుంది. తర్వాత 2020 ఫీఫా అండర్ 17 మహిళల ప్రపంచ కప్ని మన భారతదేశంలో నిర్వహించుకున్నారు. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే 2017 సంవత్సరంలో మనం చూసినట్లయితే ఫీఫా అండర్ 17 పురుషుల ప్రపంచ కప్ని మన భారతదేశంలో నిర్వహించడం జరిగింది. దీంట్లో ఛాంపియన్స్గా ఇంగ్లాండ్ దేశం నిలిచింది. రన్నర్స్ అప్ వచ్చేసి స్పెయిన్ దేశం, మూడో స్థానంలో బ్రెజిల్ దేశం నిలవడం జరిగింది. కౌలాలంపూర్లో జరిగిన మలేషియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా చైనా దేశానికి చెందిన లిన్ డాన్ నిలవడం జరిగింది. కౌలాలంపూర్లో జరిగిన మలేషియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? చైనా దేశానికి చెందిన లిన్ డాన్. అలాగే కౌలాలంపూర్లో జరిగిన మలేషియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా తైవాన్కి చెందిన తాయ్జు ఇంగ్ నిలవడం జరిగింది. మహిళల సింగిల్స్ విజేత మలేషియా ఓపెన్, మహిళల సింగిల్స్ విజేత తైవాన్కి చెందిన తాయ్జు ఇంగ్. రైట్, సో ఇక్కడ టోటల్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ మలేషియా ఓపెన్ మెన్స్ సింగిల్స్ విజేత వచ్చేసి చైనా దేశానికి చెందిన లిండన్. అలాగే దీంట్లో రన్నర్అప్ వచ్చేసి చైనా దేశానికి చెందిన చెంగ్ లాంగ్. అలాగే ఉమెన్స్ సింగిల్స్ మహిళల సింగిల్స్ విజేత వచ్చేసి చైనీస్ తైపీకి చెందిన తాయ్జు ఇంగ్. అలాగే దీంట్లో రన్నర్అప్ వచ్చేసి జపాన్ దేశానికి చెందిన అకానే యామగుచి. రైట్, అలాగే మెన్స్ డబుల్స్లో విజేతలు వచ్చేసి చైనా దేశానికి చెందిన లీ జున్హి, అలాగే ల్యూ యుచెన్. దీంట్లో రన్నర్అప్ వచ్చేసి జపాన్ దేశానికి చెందిన తకేషి కమూరా, కీగో సొనోడా. అలాగే ఉమెన్స్ డబుల్స్లో విజేతలు వచ్చేసి చైనా దేశానికి చెందిన చెన్ కింగ్చెన్, అలాగే జియా ఇఫాన్. సో దీంట్లో రన్నర్అప్ వచ్చేసి చైనా దేశానికి చెందిన డ్యూ యు లీ ఇన్హ్యూ. అలాగే మిక్స్డ్ డబుల్స్లో విజేతలు వచ్చేసి చైనా దేశానికి చెందిన జెంగ్ సియు హ్యాంగ్ ఎక్యాంగ్. దీంట్లో రన్నర్అప్ వచ్చేసి చైనా దేశానికి చెందిన వాంగ్ ఈలు అండ్ హువాంగ్ డాంగ్పింగ్. రైట్, సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ఈ మెన్స్ సింగిల్స్ విజేత రన్నర్అప్, అలాగే ఉమెన్స్ సింగిల్స్ విజేత రన్నర్అప్ పేర్లని గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. నోబెల్ బహుమతి గ్రహీత జీవశాస్త్రజ్ఞుడైన సిడ్నీ బ్రెన్నర్ ఇటీవల మరణించడం జరిగింది. ఇతను నోబెల్ బహుమతిని పొందడం జరిగింది. ఇతను ప్రముఖ జీవశాస్త్రజ్ఞుడు. ఇతని యొక్క పేరు సిడ్నీ బ్రెన్నర్. ఇతను ఇటీవల 92 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్గా శంకర్ప్రత బాగ్చీకి అదనపు బాధ్యతల్ని ఇవ్వడం జరిగింది. సో ఇటీవల 4 April 2019 ఈ శంకర్ప్రత బాగ్చీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఏసీపీ డైరెక్టర్ జనరల్గా కేంద్ర ఎన్నికల సంఘం నియమించడం జరిగింది. ఈఎస్పీఎన్ క్రీడా అవార్డులు 2018 ప్రదానం చేయడం జరిగింది. సో ఈ అవార్డులని ఏ కేటగిరీస్లో ఎవరు పొందారనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈఎస్పీఎన్ క్రీడా అవార్డులు 2018. సో వీటిల్లో ఉత్తమ క్రీడాకారి అవార్డును వచ్చేసి పీవీ సింధు పొందడం జరిగింది. మన భారతదేశం యొక్క స్టార్ షెట్లర్ పీవీ సింధు ఉత్తమ క్రీడాకారిణి అవార్డుని ఈఎస్పీఎన్ క్రీడా అవార్డుల్లో 2018 సంవత్సరానికి సంబంధించి పొందడం జరిగింది. అలాగే ఉత్తమ క్రీడాకారుడు అవార్డును వచ్చేసి నీరజ్ చోప్రా పొందారు. అలాగే కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును వచ్చేసి సైనా నెహ్వాల్ పొందడం జరిగింది. సో ఈ రెండు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఉత్తమ ఈఎస్పీఎన్ క్రీడా అవార్డు 2018లో ఉత్తమ క్రీడాకారిణి అవార్డు పొందిన వ్యక్తి పివి సింధు. ఉత్తమ క్రీడాకారుడు అవార్డుని పొందిన వ్యక్తి నీరజ్ చోప్రా. అలాగే కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందిన వ్యక్తి సైనా నెహ్వాల్. కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందింది షూటింగ్ కోచ్ జస్పాల్ రాణా. ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందింది మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు. మన భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే ఎమర్జింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును వచ్చేసి షూటర్ సౌరభ్ చౌదరి ఈ అవార్డుని పొందారు. జీవితకాల పురస్కారం వచ్చేసి ఫుట్బాల్ ప్లేయర్ ప్రదీప్ కుమార్ బెనర్జీ ఈ అవార్డుని పొందడం జరిగింది. జీవితకాల
పురస్కారం ఫుట్బాల్కి చెందిన ప్రదీప్ కుమార్ బెనర్జీ అవార్డుని పొందడం జరిగింది. సో ఈ మొత్తం క్యాటగిరీసు అలాగే అవార్డు యొక్క విజేతలు. భారతదేశం యొక్క మొదటి కార్బన్ పాజిటివ్ సెటిల్మెంట్గా ఫేయంగ్ గ్రామం నిలవడం జరిగింది. సో మన భారతదేశంలోనే మొట్టమొదటి కార్బన్ పాజిటివ్ సెటిల్మెంట్గా ఈ ఫేయంగ్ గ్రామం నిలవడం జరిగింది. సో ఇక్కడ కార్బన్ పాజిటివ్ సెటిల్మెంట్ అంటే ఏమిటి? సో ఈ కార్బన్ పాజిటివ్ సెటిల్మెంట్ అంటే ఏమిటంటే, యాక్చువల్గా ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యే దానికంటే కూడా మనం యూజ్ చేసుకునేది ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు దానికి ఆ కార్బన్ పాజిటివ్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఏదన్నా ఒక గ్రామంలో కనుక మనం చూసినట్టయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యేదానికంటే కూడా దాన్ని యూజ్ చేసుకునే దానికి ఆ కార్బన్ డైఆక్సైడ్ హైడ్ అయ్యేది ఎక్కువగా ఉన్నట్టయితే దానికి ఆ గ్రామానికి కార్బన్ పాజిటివ్ ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మణిపూర్లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఫేయంగ్ గ్రామానికి ఈ కార్బన్ పాజిటివ్ ట్యాగ్ని ఇటీవల జారీ చేయడం జరిగింది. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గడం వలన సో ఈ మిటిగేటింగ్ ఎఫెక్ట్స్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో క్లైమేట్ చేంజ్ కూడా ఆ గ్రామంలో తగ్గుతుంది, రైట్? సో ఈ మనం చూసినట్టు గ్రీన్ హౌస్ గ్యాసెస్ మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ కానీ, మిథేన్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, అలాగే క్లోరోఫ్లోరోకార్బన్ 12 కానీ, హైడ్రోఫ్లోరోకార్బన్ 2-3 కానీ, అలాగే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ కానీ, నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ కానీ, ఇవన్నీ కూడా మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, రైట్? సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గడం వలన మనకి ఏమవుతుంది, క్లైమేట్ చేంజ్ కూడా తగ్గుతుంది. సో మనం చూసినట్టే ఈ హీట్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గడం జరుగుతుంది. సో ఈ విధంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కార్బన్ పాజిటివ్ ట్యాగ్ ఇచ్చిన గ్రామం ఫేయంగ్ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది, మణిపూర్ రాష్ట్రంలో ఉంది. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ మ్యారిటైమ్ డే 5th April. సో జాతీయ నావికా దినోత్సవం అని మనం ప్రతి సంవత్సరం కూడా April 5th జరుపుకుంటున్నాం. సో మొట్టమొదటిసారిగా ఈ జాతీయ నావికా దినోత్సవాన్ని 1964 April 5th జరుపుకోవడం జరిగింది. రీసెంట్గా April 5th 2019 మనం ఈ జాతీయ నావికా దినోత్సవం యొక్క 56వ ఎడిషన్ని జరుపుకున్నాం. సో 2019 సంబంధించి జాతీయ నావికా దినోత్సవం యొక్క థీమ్ ఇతివృత్తం వచ్చేసి ఇండియన్ ఓషన్ అండ్ ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీ అనేది దీని యొక్క థీమ్. వరల్డ్ హెల్త్ డే 7th April. సో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం April 7. సో మనం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని April 7 జరుపుకుంటాం. సో ఎందుకు మనం April 7 ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం? యాక్చువల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో దీన్ని మనం చూసినట్టే 1948 April 7 స్థాపించడం జరిగింది. సో అందువలన దీని యొక్క స్థాపన దినోత్సవాన్ని గుర్తుగా మనం ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హెల్త్ డేని April 7 జరుపుకుంటాం. సో అసలు ఈ ప్రధాన ఉద్దేశం ఏంటి, ప్రపంచ ఆరోగ్య సంస్థని ఎందుకు స్థాపించారు? మన ప్రపంచంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అందజేయడం కోసంగా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థని స్థాపించడం జరిగింది. ఎప్పుడు స్థాపించారు? 1948 April 7 దీన్ని స్థాపించడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం April 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో 2019 సంబంధించి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఇతివృత్తం వచ్చేసి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్ అనేది దీని యొక్క థీమ్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థని 1948 April 7 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థలో సభ్యదేశాలుగా 194 సభ్యదేశాలు ఉన్నాయి. సో ఇటీవల దీంట్లో 194వ సభ్యదేశంగా చేరిన దేశం న్యూ దేశం. ప్రస్తుతం ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రోస్ అథనోమ్. 2017 జూలై నుంచి ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సో ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ప్రపంచంలోని ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అందజేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో ప్రతి సంవత్సరం కూడా మనం April 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం April 25 ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం June 14 మనం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మొరాకోలో ప్రారంభమైన మొరాకో అమెరికా సంయుక్త సైనిక అభ్యాసం ఆఫ్రికన్ లయన్ 2019. సో ఈ ఆఫ్రికన్ లయన్ 2019 అనేది, ఆఫ్రికన్ లయన్ అనేది యాక్చువల్గా మనం చూసినట్టే మొరాకోకి అమెరికాకి ఈ రెండు దేశాలకి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. సో ఇది 2019 జరిగే ఈ ఎక్సైజ్ వచ్చేసి ఆఫ్రికన్ లయన్ 2019. సో ఇది ఎక్కడ జరుగుతుంది, మొరాకోలో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. సో మొరాకో దేశం యొక్క రాజధాని రబాట్, మొరాకో దేశం యొక్క కరెన్సీ మొరాకోన్ దిర్హాం. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్రికన్ లయన్ ఎక్సైజ్, ఆఫ్రికన్ లయన్
ఈ రెండు దేశాల మధ్య సంయుక్త సైనిక అభ్యాసం. సో మొరాకో అమెరికా ఈ రెండు దేశాల మధ్య సంయుక్త సైనిక అభ్యాసం మొరాకో లైన్ ఆఫ్రికన్ లైన్. సో ఆఫ్రికన్ లైన్ 2019 మొరాకోలో ప్రారంభమవడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా టాటా స్టీల్ కంపెనీ నిలవడం జరిగింది. సో మన భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారు కంపెనీ టాటా స్టీల్ కంపెనీ, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టాటా స్టీల్ని జంషెడ్జీ టాటా 2007 ఆగస్ట్ 25వ తేదీన ఈ జంషెడ్పూర్లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన సీఈఓ వచ్చేసి టీవీ నరేంద్రన్. అలాగే ఈ టాటా స్టీల్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. మన ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ప్రపంచంలో ఈ స్టీల్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ప్రస్తుతం చైనా దేశం. చైనా ఇస్ ద లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ప్రజెంట్. మన ప్రపంచంలో అత్యధికంగా స్టీల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీ చైనా. మన భారతదేశం ప్రపంచంలో ఈ స్టీల్ ప్రొడ్యూస్ చేసిన కంట్రీల్లో 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో వచ్చేసి జపాన్ దేశం ఉంది. సో ఈ 3 కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనల్ని దీని మీద క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుంటే, ఈ కింది వాళ్ళలో ఏ 3 దేశాలు ప్రపంచంలో ఈ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీలో లార్జెస్ట్ కంట్రీస్? సో చైనా మొదటి స్థానం, సెకండ్ వచ్చేసి ఇండియా, తర్వాత జపాన్. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ రైల్వే స్టేషన్కి పురచి తలైవర్ డాక్టర్ ఎన్జి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్గా నామకరణం చేయడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ తమిళనాడు రాష్ట్రానికి పర్యటన కోసమే వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఈ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉన్న సెంట్రల్ రైల్వే స్టేషన్కి పురచి తలైవల్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్గా పేరు మారుస్తున్నట్టుగా అతను ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇటీవల ఈ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దీని యొక్క పేరుని, సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరుని పురచి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్గా నామకరణం చేస్తున్నట్టుగా దీనికి సంబంధించిన ఉత్తర్వులని జారీ చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని నియమించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యదర్శి ఇంతకుముందు అనిల్ చంద్ర పునేట. సో ఇతని స్థానంలో ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నియమించడం జరిగింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో విలీనం అవడం జరుగుతుంది. సో లక్ష్మీ విలాస్ బ్యాంక్ని ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో విలీనం చేస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. సో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్విజ్ 7 PM ఉంటుంది. సో తప్పకుండా అటెండ్ అవ్వండి. సో మీకు ఈ లైవ్ క్విజ్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ లైవ్ క్విజ్ టుడే 7 PM, రైట్? సో ప్లీజ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.